బిగ్ బాస్ సీజన్ ఫోర్లో బ్యూటిఫుల్ కంటెస్టెంట్గా ప్రేక్షకుల్ని ఎలరించిన దివి కవించే కళ్ళు నాచుకు అందాలతో మ్యాస్పరైజింగ్ చేసిన దివి అంటే బిగ్ బాస్ ముందు వరకు పెద్దగా ఎవరికీ తెలియదు కానీ బిగ్ బాస్ దివి అంటే తనకంటే సొంతం ఐడెంటిటీ ఏర్పరచుకుంది మహేష్ బాబు మహర్షి సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన దివి హీరోయిన్గా సత్తా చాడాలని ప్రయత్నిస్తుంది అందం అభినయం ఆకర్షించే రూపం ఉన్న దివి బిగ్ బాస్ హౌజ్లో గ్లామర్ బ్యూటీగా సత్తా చాటి ఏడో వారంలో హెల్మెట్ అయింది కాగా బిగ్ బాస్ అనంతరం వరుస ఆఫర్లు ఈ సొట్టబుక్కల సుందరికి క్యూ కడుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి మోహర్ రమేష్ అప్కమింగ్ మూవీలో పోలీస్ ఆఫీసర్గా మెప్పించబోతుంది దివి బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి గెస్ట్గా వచ్చిన మెగాస్టార్ ఈ బ్యూటీ కంటెస్టెంట్కి అదిరికిపోయే ఆఫర్ ఇచ్చారు ఇక దీనితో పాటు మరో రెండు సినిమాలు లైన్లో ఉండగా వెబ్ సిరీస్లలో కూడా నటించబోతుంది దివి ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ పరిస్థితులు అక్కడ ఎదురైన అనుభవాల గురించి తెలియజేసిన దివి బిగ్ బాస్ హౌస్లో దయ్యాన్ని చూసి భయపడి వారం రోజుల పాటు లేవకుండా ఉండిపోయా బిగ్ బాస్ హౌస్లో దయ్యాన్ని చూసి భయపడి వారం రోజుల పాటు లేవకుండా ఉండిపోయిన విషయాన్ని తెలియజేసింది ఈ ఫుటేజ్ టెలికాస్ట్ చేయలేదని డాక్టర్లు కూడా హౌస్లోకి వచ్చారని తెలియజేస్తూ ఇంతకీ ఆ దయ్యం ఎవరో చెప్పుకొచ్చింది దివి మాట్లాడుతూ ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ స్వాతి దీక్షిత్ ఉన్న వారంలో ఆమెతో నేను చాలా బాగా ఉండేదాన్ని బిగ్ బాస్ హౌస్ లో డోర్ దగ్గరే గ్లాసెస్ ఉండేవి వాటిని చూసుకోకుండా స్వాతి దీక్షిత్ వాటిని గట్టిగా గుద్దుకుంది ఆ ఫేస్ మొత్తం ఆ గ్లాస్ మీద ప్రింట్ లాగా వచ్చేసింది అలా చాలా మంది గుద్దుకున్నారు స్వాతి దీక్షిత్ కూడా గట్టిగానే గుద్దుకుంది ఆమె మేకప్ మొత్తం అద్దంపై ప్రింట్ పడిపోయింది దాన్ని చూసి మేము అంతా బాగా నవ్వుకున్నాం రాత్రి అయ్యేసరికి స్వాతి అఖిల్ దగ్గర ఉండగా రా పడుకుందాం అని పిలిచా ఆమె వచ్చిన తర్వాత అద్దం వైపు చూడగానే అక్కడ కళ్ళు ముక్కు పెదాలతో ఓ దయ్యంలా కనిపించింది దాన్ని చూడగానే వణికిపోయా దెబ్బకు ఫీవర్ వచ్చేసింది నాకు దయ్యాలంటే చాలా భయం కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి వెంటనే నోయల్ దగ్గరికి జీసస్ బొమ్మ తీసుకొని వచ్చి స్వాతి నా దగ్గర పెట్టింది ఆ క్రాస్ పట్టుకొని పడుకున్నా అర్ధరాత్రి లేచి బ్లూ కౌచ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా ఏడుస్తున్నా నాకు మా అమ్మ నాన్న కావాలని ఏడ్చేశా రాత్రి మూడు గంటలకు డాక్టర్ కావాలని ఏడ్చా దీంతో ఆ మూడు గంటల రాత్రి సమయంలో డాక్టర్ వచ్చాడు నేను ఏడుస్తూనే ఉన్నా మెడికల్ రూమ్కి వెళ్ళగానే నాకు వరుసగా వాంతులు చేసుకున్నా ఆయన నాకు ఓఆర్ఎస్ తాగించారు హౌస్లో దివి ఎక్కడా దివి ఎక్కడా అని వెతుకుతూ ఉన్నారు మిడ్ నైట్ ఎలిమినేషన్ అనుకున్నారు వాళ్ళ బెడ్రూమ్ కూడా లాక్ చేశారు నేను డాక్టర్ దగ్గర నుంచి బయటకు రావాలని అనిపించలేదు దయ్యం ఉన్నా డాక్టర్ ఉంటే సేఫ్ కదా అని అక్కడే ఉంటా అని చెప్పా ఆయన నాకు ఇంజక్షన్ ఇచ్చారు బయట అంతా టెన్షన్ పడ్డారు ఆ తర్వాత రోజు నేను పడుకునే ఉన్న ఈ ఫుటేజ్ మొత్తం చూపించలేదు అంటూ అన్సీన్ ఇష్యూని బహిర్గతం చేసింది దివి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి